విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండల వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశంకు తమకు ఎటువంటి ఆహ్వానం ఇవ్వలేదని, బీసీలు ననకదొక్కే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని రాష్ట్ర తెలికల మరియు గాండ్ర కార్పొరేషన్ డైరెక్టర్ జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పిలిచినట్లే పిలిచి వేదిక మీదకు పిలవకుండా ఎమ్మెల్యే ధర్మశ్రీ సమక్షంలో మండల స్థాయి నాయకులు రాష్ట్ర స్పోర్ట్స్ కార్పొరేషన్ డైరెక్టర్ని కించపరిచారని, ఆయన బీసీ కావడంతోనే ఈ విధంగా అవమానపరిచారని బీసీ డైరెక్టర్ జగదీష్ ఆరోపించారు. ఇది మంచి సంప్రదాయం కాదని, దీనిపై రాష్ట్ర పార్టీ అధిష్టానం వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క నమస్సుమంజులండి. నా పేరు చిత్రాడ జగదీష్, ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ని. మరి ఈరోజు బుచ్చిపేట మండలం మండల కమిటీ సమావేశం జరిగింది. మండలంలో ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు మరియు సర్పంచులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు మరియు అలాగే వివిధ సంస్థల డైరెక్టర్లు అందరూ కూడా హాజరయ్యడం జరిగింది. మరి ఈరోజు అక్కడ పూర్తిగా బీసీలు వ్యతిరేకిస్తూ, అంటే బీసీలు అంటే కుల ప్రాధాన్యత ఉన్న వాళ్ళని గౌరవించడం, కుల ప్రాధాన్యత లేని వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూడడం పట్టొచ్చినట్టు క్లియర్గా కనపడుతుంది. ఒక కార్పొరేషన్ డైరెక్టర్ కూడా అక్కడికి హాజరవడం జరిగింది. ఆయన్ని కూడా గౌరవించుకుంటా కిందనే కూర్చోబెట్టారు. అది 100% తప్పు. మీ చేస్తున్న నిర్లక్ష్యం పార్టీకి చాలా తీరున లోటు చేస్తుంది. ఇది మీ అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఏ కార్యక్రమంకి మమ్మల్ని పిలవకపోవడం, మమ్మల్ని ఆహ్వానించకపోవడం అనేది జరుగుతుంది. ఎన్నాళ్ళు మీరు ఎలా చేస్తారో మేము చూస్తాము, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు తొందర పడిపోతే ఏముంది, ముందుంది ముసల పండగ, కంగారు పడిపోతే ఏమి జరగదు. ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా, మండలంలో ఉన్న నాయకులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే సీనియర్ నాయకులు, మండల కమిటీ అధ్యక్షులు, మండలంలో ఉన్న ఇంపార్టెంట్ ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, వీళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఒక మరీ మరీ చెప్తున్నాం. ఈరోజు జరిగిపోవచ్చు, రేపు మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని దీన్ని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే చాలామందిని కూడా, చాలామంది కూడా వ్యతిరేకిస్తున్నారు. మీ చేస్తే విధానం బాగోలేదు, మీ చేస్తున్న పద్ధతి బాగోలేదు. మీరే కాకుండా అధికారులు కూడా మీ తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళని కూడా అలాగే వాడుకుంటున్నారు, వాళ్ళు కూడా అలాగే పనిచేస్తున్నారు. కొంతమందికే ప్రాధాన్యత ఇస్తూ మిగతా వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా, మిగతా వాళ్ళని కూడా ఎవరిని కూడా పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు మండలంలో ఇన్ని దారుణమైన జరుగుతున్నా సరే ఎవరు కూడా దాని మీద స్పందించట్లేదు. ఎందుకంటే మీరు అందరూ తెలుసుకోవాలి, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క కార్యక్రమంకి వచ్చారు, ఆయనే కూడా దీని పట్ల తగిన యాక్షన్ తీసుకోవాలి. దీన్ని మా యొక్క రాష్ట్ర బోర్డు మీటింగ్లో కూడా మా యొక్క చైర్మన్ దృష్టికి తీసుకెళ్తాం. అక్కడి నుండి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, పార్టీ రాష్ట్ర ఆఫీస్కి కూడా మేము దీన్ని, ఈ వ్యతిరేకతని వ్యవస్థని కూడా ఏ విధంగా ఉన్నదనేది మీ అందరికీ కూడా, మీ మీద మేము కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ మెసేజ్ చెప్పాము, చెప్పడం జరిగింది. దీని పట్ల అవసరమైతే సీఎం గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళడానికి వెనకాడబోవని ఈ యొక్క వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఈ దీని ఏంటంటే మీరు చేస్తున్నది మాత్రం పూర్తిగా పట్టొచ్చినట్టు క్లియర్ కనపడుతుంది, లోటుపాటు. ఎందుకంటే ఎవరైతే కుల ప్రాధాన్యత ఉన్నారో, డబ్బు ఆస్తులు అంతేస్తులు ఉన్నారో, వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు.